హలో ఫ్రెండ్స్, అందరికి ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను ఒక స్కేల్లో ఎలా ఫింగరింగ్ ఎలా డెవలప్ చేయాలి. సో ఫింగరింగ్ డెవలప్మెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కీబోర్డ్ ప్లేయర్కి. ఫింగరింగ్ డెవలప్మెంట్ కాకపోతే రన్స్ ఫింగరింగ్ కీబోర్డు ఫింగరింగ్ లేకపోతే మనం రన్స్ కొట్టలేము, ఫాస్ట్ స్పీడ్ సాంగ్స్ కొట్టలేము. సో ఒక స్కేల్ మనము తీసుకుంటే ఆ స్కేల్లో ఎన్ని రకాల ఎక్సైజ్ ఉంటాయి, ఆ స్కేల్లో ఆ ఎక్సైజ్ ఎలా ప్లే చేయాలి, ఫింగర్ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుంది, ఆ ఫింగరింగ్ ఏంటనే ఒకసారి చూపిస్తాను. సో నేను ఈరోజు ఇది ఓన్లీ బేసిక్స్ నేర్చుకునే వాళ్ళకి ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది అందరికీ కాదు. సో ఇక్కడ నుంచే బేసిక్స్ మొదలవుతుంది. సో ఈరోజు సి మేజర్ స్కేల్ తీసుకున్నా. సి మేజర్ స్కేల్ ఫింగరింగ్ ఎలా ప్లే చేయాలంటే, ఇప్పుడు సి మేజర్ స్కేల్ తీసుకున్నా, సి షార్ప్ మేజర్ స్కేల్ తీసుకున్నా, డి షార్ప్ మేజర్ స్కేల్ తీసుకున్నా, 12 స్కేల్స్లో ఏది తీసుకున్నా కానీ అందులో ఈ ఎక్సైజెస్ అన్నీ కూడా మనకి వర్తే, సో వ్యాలిడ్ అన్నమాట. అన్ని స్కేల్స్లో కూడా ఈ ఎక్సైజ్ నేను ఒక 20 ఎక్సైజ్, ఫస్ట్ పార్ట్ 1లో ఒక 4 ఎక్సైజ్, పార్ట్ 2లో ఒక 4 ఎక్సైజ్, పార్ట్ 3లో ఒక 4, పార్ట్ 4లో ఒక 4 ఎక్సైజ్ ఇంట్రడ్యూస్ చేస్తాను. అది మీరు చక్కగా ఒక పేపర్లో రాసుకొని, నీట్గా రాసుకొని మీరు ప్లే చేస్తే కనుక మీ ఫింగరింగ్ మూమెంట్ బాగా ఇంప్లిమెంట్ అవుద్ది. సో సి మేజర్ స్కేల్ ఎలా ప్లే చేయాలంటే, సి డి ఈ ఎఫ్ జి ఏ బి సి. ఓకే, సారీగమపదనీసా. సో ఇది సింగిల్ ట్యాపింగ్. సో సింగిల్ ట్యాపింగ్ ఇది. ఇప్పుడు దీన్ని డబుల్ ట్యాపింగ్ చేయాలి మన నెక్స్ట్. ఇది సెకండ్ ఎక్సైజ్. సా సా రే రే గా గా మా మా పా పా దా దా నీ నీ సా సా. డిసెండింగ్ ఆర్డర్, మళ్ళీ డిసెండింగ్ అంటే అవరోహణ. సా సా నీ నీ దా దా పా పా మా మా గా గా రే రే సా. ఓకే, సెకండ్ ఎక్సైజ్. నెక్స్ట్ థర్డ్ ఎక్సైజ్కి వెళ్దాం. థర్డ్ ఎక్సైజ్ ఎలా ప్లే చేయాలంటే, ఈచ్ లెటర్ 4 టైమ్స్. సా 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 రే 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 గా 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 మా 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 పా 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 దా 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 దా. ఇది అసెండింగ్ ఆర్డర్లో సరిగమ పదనిస సాని దఫ మగరిసలో కూడా ప్లే చేయాలి. ఓకే, ఇది స్పీడ్ ప్లే చేస్తే అవరోహణ డిసెండింగ్ ఆర్డర్. ఇది థర్డ్ ఎక్సైజ్. ఫోర్త్ ఎక్సైజ్ ఏంటంటే 8 ట్యాపింగ్స్. ఓకే, సా 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 8 ట్యాపింగ్స్ కంటిన్యూషన్ ప్లే చేయాలి. సా 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 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 అలా చేయకూడదు. ఎప్పుడు కంటిన్యూషన్ 1 2 3 4 5 6 7 8 అలా చైన్ లాగా ప్లే చేయాలి. సో కొంతమంది ఏం చేస్తారంటే, నా ఇన్స్టిట్యూట్ పిల్లలు 1 2 3 4 5 6 7 8. సో దిస్ ఇస్ రాంగ్ మెథడ్ అనమాట. సో 8 లెటర్స్ నోట్స్ అనేది 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ లెటర్కి జంప్ అయిపోవాలి. సెకండ్ ఫి సేమ్ ఫింగరింగ్ 1 2 3 4 1 2 3 4 ఫింగర్లో సా 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 సా. డిసెండింగ్ కూడా మళ్ళీ సో ఫ్రెండ్స్, ఇది 1 2 3 4 ఎక్సైజెస్. ఇది సి మేజర్ స్కేల్లో. సి మేజర్ స్కేల్లో ఇప్పుడు సరళి స్వరాస్ ఎలా ప్లే చేయాలంటే, చైన్ టైప్ అనమాట. ఒక మన చైన్ లింక్ ఎలా ఉంటుందో, ఇట్లా లింక్ ఎలా ఉంటుందో, ఆ లింక్ని కట్టు కాకుండా ప్లే చేయాలి స్వరాస్ని. ఓకే, సరిగా రిగా మా గా మా పా మా పద పద నీ ద నీ సా. సో దీన్ని ఫస్ట్ స్లో మోషన్ ప్లే చేయాలి మనము. ఓకే, సరిగా
సా రీ గా అయిపోయింది. ఇప్పుడు ఈ థర్డ్ ఫింగర్ నుంచి సెకండ్ నోటు రీగమా. ఓకే, ఇప్పుడు ఈ ఫోర్త్ ఫింగర్ ఎప్పుడైతే ఎండ్ అవుద్దో దాని పక్కకి ఫస్ట్ ఫింగర్ రావాలి. ఓకే, గ మా ప. మళ్ళీ థర్డ్ ఫింగర్ పక్క సెకండ్ ఫింగరు మా ప ద. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఫింగర్ ఎండింగ్ కాగానే ఫస్ట్ ఫింగర్ మళ్ళీ. ఓకే, పదని. ఓకే, 1 2 3. ఓకే, ధనిసా. మళ్ళీ 2 3 4 ధనిసా. ఫింగరింగ్ చూడండి, 1 2 3, 2 3 4, మళ్ళీ 1 2 3, 2 3 4, 1 2 3, 3 4. దీన్ని స్పీడ్గా ప్లే చేస్తే ఓకే సరిగా రిగమా గమ. ఓకే, ఇలా ప్లే చేయాలి. డిసెండింగ్ ఆర్డర్ మళ్ళీ సేమ్, బ్యాక్ సేమ్, 4 3 2, 4 3 2, 3 థర్డ్ ఫింగర్ 3 2 1. 1 అయిపోయిన తర్వాత మళ్ళీ 4 1 పక్కకి 4 రావాలి ఫోర్త్ ఫింగర్. ఓకే, మళ్ళీ 4 3 2, 2 పక్కన థర్డ్ ఫింగర్ 3 2 1, 1 పక్కన మళ్ళీ ఫోర్త్ ఫింగర్ 4 3 2, మళ్ళీ 3 2 1, 3 2 1. ఓకే, ఇప్పుడు దీన్ని బ్యాక్ అండ్ అసెండింగ్ ప్లస్ డిసెండింగ్ ఆర్డర్ ప్లే చేస్తాను. సరిగా రిగమ గమ ప మ ప ద ప ద ని ద ని స స ని ద ని ద ప ద ప మ ప మ గ మ గ రి గ రి స. దీని ఇంప్రొమేషన్ కొంచెం స్పీడ్గా చేసుకోవాలి ఇంకా. ఓకే, ఫ్రెండ్స్ ఇలా చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ ఎక్సైజ్, సరిగా రిగమ గమప మపద పదని ధనిస. సరిగా రిగమ గమప మపద పదని ధనిస సని ద ని ద ప ద ప మ ప మ గ మ గ రి గ రి స. ఇప్పుడు ఇది 3 లెటర్స్ అయిపోయింది. ఇప్పుడు 4 లెటర్స్ ఎలా ప్లే చేయాలంటే, సరిగా మా రిగా మా ప గ మా ప ద మా ప ద ని ప ద ని స. 4 ఫింగర్స్ ఎక్సర్సైజ్, 4 లెటర్స్ అట్ ఏ టైం ప్లే చేయాలి. సరిగా మా రిగా మా ప గ మా ప ద మా ప ద ని ప ద ని స. ఓకే, 1 2 3 4, 2 3 4 5, 1 2 3 4. ఓకే, 1 2 3 4, మళ్ళీ 2 నోట్స్, 2 3 4 5, మళ్ళీ 1 1 2 3 4, 2 3 4 5, లాస్ట్ ఫైనల్లీ 1 2 3 4. సా నుంచి సా వరకు, సరిగా మా పదని సా నుంచి ఈ ఆక్టోలో మనం చేసే ఎక్సైజ్. 1 ఆక్టోనే కాదు, ఇట్లా 2 ఆక్టోస్ కూడా ప్లే చేయొచ్చు మనము. ఓకే, కంటిన్యూషన్గా. ఓకే, ఇప్పుడు ఫింగరింగ్ ఎలా చేయాలంటే, 1 2 3 4, 2 3 4 5, మళ్ళీ గా గ మా పద, 1 2 3 4, మళ్ళీ మా పదని, 2 3 4 5. ఓకే, అండ్ ఫైనల్లీ 1 2 3 4, 1 2 3 4, 2 3 4 5, 1 2 3 4, 2 3 4 5, 1 2 3 4. బ్యాక్ కూడా మళ్ళీ సేమ్, 4 3 2 1 5 4 3 2, 4 3 2 1 5 4 3 2, 4 3 2 1. ఇది సి మేజర్లో కదా ఈ ఎక్సైజ్లో. ఇప్పుడు నేను 5 ఎక్సైజ్ చెప్పాను మీకు. సింగిల్ ట్యాపింగ్, సరిగా మా పదని సా సా ని ద ప మ గ రి సా. డబల్ ట్యాపింగ్, సా సా రి రి గ గ మ మ ప ప ద ద ని ని సా 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 ని ని ద ద ప ప మ మ గ గ రి రి. 4 లెటర్స్ ఎక్సైజ్. సో ఇప్పుడు 8 లెటర్స్ ఎక్సైజ్.
ఇది అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ ఎక్సర్సైజ్.